స్తోత్రం. మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ముందుగా ప్రార్థన చేసుకుని యొక్క శిలువ ధ్యానాన్ని ధ్యానిద్దామండి. స్తోత్రం దేవా పరిశుద్ధుడా జీవాధిపతి, మీ ఘనమైన నామనకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. మీ యొక్క మహాకృపలో తండ్రి, యొక్క మరొక శిలువ ధ్యాన కార్యక్రమాన్ని బట్టి మీకే స్థుతి చెల్లించుకుంటున్నాం. ఈ శిలువ ధ్యానమునైనా కూడినటువంటి బిడలకు, వింటున్నటువంటి అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండినట్లుగా కూడా మీరు సహాయం వచ్చేయండి తండ్రి.
అయా బలహీన నిదాసుని సిలువ చాటును మరుగుపరచండి. నిదాసుని నోట మీ మాట ఉంచండి. మీ పరిశుద్ధ గ్రంథం నుంచి జీవవాక్యాన్ని ధ్యానించబోచుండగా వాక్యమైన ఆత్మస్వరూపిగా మిమ్మల్ని మీరు ప్రత్యక్షపరచుకోండి. ఇదిగో తండ్రి నేటి దినమున ఈ సిలువ ధ్యాన కాలములో తండ్రి ఇదిగో ఏమి జరగాలని మీరు మీ బిడ్డల జీవితాల్లో సంకల్పించినారు. యావత్ సంకల్పాన్ని మీ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మీ సిలువ శక్తి ద్వారా జరిగించుకొని మీరే మహిమాగంత ప్రభావాలు పొందమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. ఈరోజు ధ్యానాంశం అండి, సిలువ ధ్యానములో మరొక అంశంలోనికి వచ్చాము. గలతీలకు రాసినటువంటి పత్రిక పౌలు భక్తుడు 6:14-16 ధ్యానించుకుందామండి. గలతీలకు రాసినటువంటి పత్రిక 6:14-16 చూసినప్పుడు, అయితే మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు సిలువయందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమవును గాక, దాని వలన నాకు లోకమును లోకమునకు నేనును సిలువ వేయబడి ఉన్నాను. క్రొత్త సృష్టి పొందుటయే గాని సున్నతి పొందుట ఎందు ఏమీ లేదు, పొందకపోవటం ఎందు ఏమీ లేదు. ఈ పద్ధతి చొప్పున నడుచుకుని వారందరికీ అనగా దేవుని ఇశ్రాయేలుకు సమాధానమును కృపయు కలుగునుగాక. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు ఒక బలహీనత అని అనుకోండి, లేదా ఒక పాపము అని అనుకోండి, లేక మీ జీవితాల్లో ఒక ఆశీర్వాదాన్ని అడ్డుకుంటున్నటువంటిది ఏదైనా ఉంది అని అనుకుంటా ఉంటే, ఈరోజు ఒకే ఒక విషయం మీద మనము ధ్యానం చేయబోతున్నాము. ఏమిటై అంటే అతిశయము అనేటువంటి బలహీనత, లేక అతిశయము అనేటువంటి పాపము, లేక ఇంకేదైనా మీరు అనుకున్నప్పటికీ కూడా ఈ అతిశయం అనేటువంటిది ఎంత బలహీనమైందో, ఎంత చెడుగు చేస్తూ ఉందో, మన ఆశీర్వాదాలను ఏ విధంగా అడ్డుకుంటా ఉందో, మనలను ఏ విధంగా ఉప్పొంగ చేస్తుందో ఒక్కసారి జ్ఞాపకపరచుకుందామండి. ఎందుకంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని కూడా చూసినప్పుడు ఆయన దేవుడై ఉన్నాడు, దేవుని కుమారుడుగా మనుష్య కుమారుడుగా తను తను తగ్గించుకొని రిక్తుడుగా చేసుకొని ఇక్కడికి వచ్చాడు. ఈ భూలోకానికి వస్తే అక్కడే చూసినప్పుడు అన్ని అవమానాలు, నిందలు, గుద్దులు అన్నీ ఉన్నవండి. ఒకనొక సందర్భంలో నేను వేడుకుంటే అక్షరణుల సైన్యాన్ని పంపిస్తాడు అని అన్నాడండి. ఎక్కడ కూడా మానవత్వాన్ని చూపాడు కానీ దైవత్వాన్ని చూపలేదండి. తాను దైవ మానవుడు అనేటువంటి అతిశయం కూడా లేదండి. లోక పాప భారాన్ని మోసుకుని పోయేటువంటి దేవుని గొర్రెపిల్లగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు చూడండి ఎక్కడికక్కడ తగ్గే ఉన్నాడు, ఎక్కడికక్కడ దీనుడుగానే నలగు కట్టబడినటువంటి వాడుగానే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని చూస్తూ ఉన్నామండి. ఈరోజు మనకు కలిగినటువంటిది అది ఏదైనా కావచ్చు, మనం అతిశయించటానికి కారణభూతమవుతా ఉందండి. ఈ లోకంలో ప్రతి ఒక్క మనుషుడు కూడా తనకు కలిగిన దానిని బట్టి అతిశయించటం. నేను నన్ను బట్టి, నా జ్ఞానాన్ని బట్టి, నా తెలివిని బట్టి, నా విద్యను బట్టి, నా ఉద్యోగాన్ని బట్టి, నా వ్యాపారాన్ని బట్టి, నా కులాన్ని బట్టి, నా మతాన్ని బట్టి, ఇంకా నేను ఈ లోకంలో ఏమేమైనా కలిగి ఉంటే వాటిని బట్టి అతిశయించడం అనేది జరుగుతుందండి. నాకు ఒక వాహనం ఉంటే దానిని బట్టి అతిశయించటము, లేక వెండి ఉంటే దానిని బట్టి అతిశయించటము, బంగారం ఉంటే దానిని బట్టి అతిశయించటము, పేరు ప్రతిష్టలుంటే దానిని బట్టి అతిశయించటం. అతిశయము అనేటువంటిది మనకి తెలియనటువంటిది సులువుగా మనలను అనేక రకాల బలహీనతల్లోనికి, లేక అనేక రకాలైనటువంటి పాపంలోనికి నెట్టి దేవుని యొక్క ఆశీర్వాదములు పొందకుండా చేసేటువంటిది. అది ఏమి చేస్తుంది అంటే అతిశయం అనేటువంటిది శరీరాన్ని మాటి మాటికి ఉప్పొంగ చేస్తూ ఉంటుందండి. ఆత్మను కాదండి, శరీరాన్ని మాటి మాటికి ఉప్పొంగ చేస్తూ ఉంటుంది. పర్వాలేదు, నువ్వు గొప్ప సేవకుడివి, మంచి సేవకుడివి, నువ్వు బలాఢ్యుడివి, నువ్వు అట్లాంటి వాడివి, నువ్వు ఇట్లాంటి వాడివని మన అతిశయాన్ని ఇంకా పెంచుద్దండి. ఒక రకంగా చెప్పాలంటే దేవునికి విరుద్ధమైనటువంటి బలహీనమైనటువంటి ఒక పాపిగా దేవుని ముందు మనల్ని నిలబెట్టడానికి కూడా ఇది ఒక కారణమవుతుందండి. మరి ఈ వాక్యం చెప్పినటువంటి పౌలు భక్తుని జ్ఞాపకపరచుకున్నప్పుడు ధర్మశాస్త్రంలో మహాపండితుడు, అధికారం కలిగి ఉన్నటువంటి వాడు, ధనము కలిగి ఉన్నటువంటి వాడు, ఎంతోమంది ఆనాటి క్రైస్తవులను హింసించినటువంటి వాడు. మరి అటువంటి ఈ పౌలు భక్తుడు దేవుడు దర్శించిన తర్వాత సౌలు పౌలుగా మార్చబడి ఏమంటున్నాడంటే, నా అతిశయం అంతా కూడా పడద్రోసుకున్నానండి అంటున్నాడండి. పడద్రోయబడింది, తనకు తెలియకుండా సమస్తమును నష్టపరుచుకొని పెంటతో సమానంగా ఎంచుకున్నానని మాట్లాడతాడండి ఒక సందర్భంలో. కనుక ఏమిటి, తనకు ఏవేవి లాభకరమై ఉన్నాయో వాటన్నిటినీ నష్టముగా, అనగా క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకున్నాడు. ఎందుకంటే మనం దేనిని బట్టన్నా అతిశయపడ్డామా అంటే ఆ అతిశయం అనేటువంటిది ఈ భూమి మీద శాశ్వత కాలము ఉండదు. నేను ఒక మంచి ఇల్లు కట్టుకున్నాను అనుకోండి, మంచి బంగ్లా కట్టుకున్నాను అనుకున్నాను, బాగానే ఉంటారు వచ్చిన బంధువులు స్నేహితులు అందరూ పొగుడుతూనే ఉంటారు, ఆహా ఎంత బాగా ఇల్లు కట్టుకున్నావు అని అంటూ ఉంటారు. కానీ ఆ గృహంలో నేను శాశ్వత కాలం ఉండటానికి ఇల్లేదండి, నా కాలం ముగిసేంతవరకు ఆ గృహంలో ఉంటాను, తర్వాత ఆ గృహాన్ని కూడా వదిలిపెట్టి వెళ్ళాల్సిందేనండి. అతిశయపడటానికి భూమి మీద ఏ మనుషుడికి కూడా ఏమీ లేదండి.
కనుక తన కలిగిన దాన్ని బట్టి అతిశయించటము ఎంత త్వరగా మానుకునే పని అయితే అంత త్వరగా మన క్రైస్తవ జీవితము, విశ్వాస జీవితము, ప్రార్థనా జీవితము పదును కలిగి ఉంటుందండి. అది దేవుని యొక్క వరములను, ఆశీర్వాదములను మన యొద్దకు తీసుకొని రావడానికి అవకాశం ఉంటా ఉంటుందండి. ఎందుకంటే తనకు కలిగింది విడిచిపెట్టడం అనేటువంటిది సామాన్యమైనటువంటి విషయమేమి కాదండి. ప్రభువారు చెప్పాడు, ఎవడైనా నన్ను వెంబడించగోరేడలా తను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించాలి. తనకు కలిగింది విడిచిపెట్టిన వాడు నాకు పాత్రుడు కాడు. ఇంకా నీలో నీవే జీవించే పని అయితే క్రీస్తుని జీవితంలోనికి రావటము వ్యర్థమైపోతుంది. పౌలేమంటున్నాడు, ఇకను జీవించువాడు నేను కాదు, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. ఇప్పుడు నేను జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తను తాను సిలువలో బలిగా అప్పగించుకున్నటువంటి యేసుక్రీస్తు వలనటువంటి జీవితాన్ని జీవిస్తున్నాను. ఇంతకుముందు నేను ఏమై ఉన్నానంటే పాపముల చేత, అపరాధముల చేత చచ్చిన వాడినటువంటి నన్ను క్రీస్తు బ్రతికించాడు. కనుక అంతటితో నా ఎండ్ అయిపోయింది. నా పాపముల అపరాధములు ఎప్పుడైతే నా మీద నేరారోపణ చేయబడినయో అప్పుడే నేను చచ్చి ఉన్నాను. చచ్చినటువంటి నన్ను క్రీస్తు ప్రభు ద్వారా ఆయన బ్రతికించుకున్నాడు. ఇప్పుడు జీవించే జీవితము అది క్రీస్తు ప్రభు యొక్క ఉచిత కృప, కల్వరిగిరి ప్రేమ. చూడండి, ఎవరైనా కానీ మీరు క్రీస్తు ప్రభువును కనుక విడిచిపెట్టి మరలా వెళ్ళిపోతే మరలా మీ జీవితము నరకంలోనే ఉంటుందండి. మీ జీవితము నరకంలోనే ఉంటుందండి. కనుక జీవించే జీవితము దేవుని యొక్క చెప్పాలంటే భిక్ష అండి. అది మన ప్రభు యొక్క ఉచితమైనటువంటి భిక్ష అండి. అది ఆది ఆదా మొదలుకొని మానవంతా పాపం చేస్తే వారిని పాపాన్ని బట్టి నరకానికి పంపించకుండా తన కుమారుని ద్వారా రక్షణ తీసుకుని రావడానికి యేసుక్రీస్తు ప్రభువుని ఈ లోకానికి పంపించినటువంటి ఉచిత కృప వలన నేను జీవిస్తున్నా లేక మీరు జీవిస్తూ ఉన్నారండి. కనుక ఈ లోకంలో ఒక్కసారి యోచించుకునే పనైతే మనము దేనిని బట్టి అయినా అతిశయిస్తున్నామా? ఒక క్రైస్తవుడగా, ఒక విశ్వాసిగా, ఎన్నో సంవత్సరాల క్రైస్తవుడగా, లేక ఇదిగో అన్ని జనాంగముల నుంచి దేవుని కొరకు ఎన్నిక చేయబడినటువంటి ఒక దేవుని బిడ్డగా ఇంకా నీ అతిశయము పడద్రోయబడకుండా ఏది ఉంది? ఏ అతిశయాన్ని నువ్వు దాచిపెట్టుకున్నావు నీ యొద్ద? నీ ఆత్మలో, నీ మనసులో, నీ శరీరములో, నీ దేహంలో, నీ ఆలోచనలో, నీ తలంపుల్లో నీకు తెలుసో తెలియకుండా నేను ఇదిలే అని అనుకుంటా ఉంటావండి. నేను ఫలానాలే అని అనుకుంటా ఉంటావు, లేక నీకు కలిగింది ఏదో దానిని చూసుకొని నీవు మాటి మాటికి అతిశయపడుతూ ఉంటావు. పౌలు భక్తుడు అంటా ఉన్నాడు చూద్దాం. అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరం అవునుగాక. ఎందుకు సిలువ యందు తప్ప మరి దేని యందు అతిశయించుట? మీకు ఎన్నోసార్లు చెప్పానండి, సిలువ లేకపోతే నా జీవితానికి విలువ లేదు. సిలువ లేకపోతే నేను నరకపాత్రునే. సిలువ నన్ను నరకం నుంచి తప్పించి నిత్య జీవానికి నడిపించింది. సిలువే నా పాపాలు క్షమించింది. సిలువే నా శాపాలు తొలగించింది. సిలువే సాతాను కట్లు తెంచివేసింది. సిలువే కాడివానుభూతులు విరగగొట్టింది. నశించి నరకానికి పోతున్నటువంటి నన్ను వెదక రక్షించింది ఆ సిలువలే. ఆ సిలువలో చేసినటువంటి, యేసయ్య చేసినటువంటి ఆ త్యాగమే, ఆ విలువే నా జీవితానికి ఒక విలువ తెచ్చింది. సిలువ లేకపోతే ఏ క్రైస్తవుడి యొక్క జీవితంలోనైతే సిలువ లేదో అతడి యొక్క జీవితము వ్యర్థమైపోతూ ఉందండి. అతడి యొక్క జీవితము సున్నా అయిపోతూ ఉందండి. అందుకనే పౌలు భక్తుడు అంతకుముందు తనకున్న అధికారాన్ని బట్టి, తనకున్న జ్ఞానాన్ని బట్టి, తెలివిని బట్టి, ధనాన్ని బట్టి ఎంతగానో అతిశయించాడండి. కానీ చివరికి అర్థమైపోయింది అంతా వ్యర్థమో. నేను అతిశయించుటను బట్టి నేను నరకానికే వెళ్తున్నాను కానీ నిత్య జీవానికి వెళ్ళలేకపోతున్నాను. నిత్య జీవానికి నడిపించడానికి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఈ లోకానికి, నా జీవితంలోనికి లేక మీ జీవితంలోనికి వచ్చాడన్న సత్యాన్ని గ్రహించాడు కనుకనే ఇక నేను నాకు నేనుగా జీవించటము నాకు ఇష్టము లేదు. ఈ జీవించే జీవితము యేసుక్రీస్తు ప్రభు నన్ను ప్రేమించి నా కొరకు సిలువలో బలి అయ్యాడు, నా కొరకు రక్తమంతా కార్చాడు, తన ప్రాణాన్ని పెట్టినంతగా ప్రేమించాడు. అవును సహోదరి సహోదర, ఇంకా క్రీస్తును బట్టి అతిశయించినటువంటి నీ క్రైస్తవ జీవితం ఎటువంటిదో తెలుసండి? ఎంతో బలహీనమైనటువంటి జీవితం అండి. ప్రభువును బట్టి అతిశయించలేనటువంటి ఏ క్రైస్తవుడి యొక్క జీవితమైనా కానీ ఎంతో బలహీనమైనటువంటి జీవితం అండి. ఇంకా నన్ను బట్టి, నాకు కలిగిన సమస్తాన్ని బట్టి నేను అతిశయించేవాడినైతే నాకంటే దౌర్భాగ్యుడు లేడు, నాకంటే బలహీనుడు లేడు, నాకంటే వ్యర్థుడు లేడు. ఇంతకుముందు ఎప్పుడో నేను నా పాపముల చేత, అపరాధముల చేత చచ్చిన నన్ను క్రీస్తు బ్రతికించాడు. అందుకనే ప్రభు అంటున్నాడు, ఎట్లా బ్రతికించాడు? సిలువలో నా పాప భారాన్ని మోసుకొని పోయి, నా దోషములన్నీ క్షమించి, నేను పొందవలసిన శిక్ష అంతా ఆయన దేహం పైన వేసుకొని, తలను ముండ్ల కిరీటము పెట్టుకొని, ఇప్పుడు కొడా దెబ్బలు తింటూ, వీధి వీధి తిప్పుతూ ఆయన్ని ఇదిగో గొలగొతా కొండపైన నాకు బదులుగా సిలువేసి చంపారు.
వీపు మీద సిలువ మోపి వీధులన్నీ త్రిప్పుచు కొరడాలతో కొట్టుచు గేలి చేసి తిట్టుచు. వీపు మీద సిలువ మోపి వీధులన్నీ త్రిప్పుచు కొరడాలతో కొట్టుచు గేలి చేసి తిట్టుచు. ఘోరమైన మరణానికి గురి చేసిన లోకమా, ఘోరమైన మరణానికి గురి చేసిన లోకమా, కసాయి లోకమా, కసాయి లోకమా, కసాయి లోకమా. అవునండి. అయ్యో నీవు పాపివి, అపరాధము చేత పాపముల చేత చచ్చినటువంటి వాడివి, నీ తల్లిదండ్రులు నీ పాపములోనే నిన్ను కన్నారు, నీ మూలపితుడైనటువంటి ఆదామవుల పాపములోనే నిన్ను కన్నారు, ఆ పాపం బట్టి నువ్వు చనిపోయి ఉన్నావు, నీగో నువ్వు చనిపోయినటువంటి నిన్ను క్రీస్తు ప్రభువే బ్రతికించాడు. ఇప్పుడు ఆయన ఉచిత కృప, ఆయన కలవెరిగిన ప్రేమే నీకు జీవాన్ని ఇచ్చింది, నిత్య జీవానికి నడిపించడానికి కారణభూతమైంది. ఈ లోకంలో నీవు నేను అతిశయించేది ఏది కూడా పరలోక రాజ్యానికి తీసుకుని వెళ్ళలేదు. నీవు నేను అతిశయించేది ఏది కూడా నీ నా పాపాలు క్షమించలేదు, నీ నా శాపాలు తొలగించలేదు. నీవు అతిశయపడేది ఏది కూడా నీతో పాటు పరలోకం రాదు, నీతో పాటు నరకానికి రాదు. అవంతా కూడా ఈ లోక సంబంధమైనవి. ఒక నిజమైనటువంటి క్రైస్తవుడిగా, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి క్రైస్తవుడిగా, క్రైస్తవురాలుగా ఇంకా నీవు నేను విడిచిపెట్టలేనటువంటి ఈ అతిశయం అనేటువంటి పెద్ద పాపం అండి, క్రైస్తవులలో ఉండేటువంటి పెద్ద పాపం అండి. నేనేదో ఒక పెద్ద బోధకుడిలాగా బోధించడం అతిశయమే కదండి. నేను ఎంతో బలహీనుడిని. దేవాది నా పాపిని ఉపావానగావా కృపాబాహుళ్యము చేత, దేవాది నా పాపిని కలుడ దేవానా నిలువెల్ల పాపమే, కలుడాన దేవానా నిలువెల్ల పాపంబే, మలినత్వమును బాపి మాన్యు జయవే తండ్రి, దేవాది నా పాపిని. అవునండి. దావీదంట ఉన్నాడు, మహారాజు అధికారం ఉంది, హోదా ఉంది, ఎన్నో ఉన్నవి. కానీ దావీదు ప్రార్థన చేసేటప్పుడు ఏం చెప్తున్నాడంటే, నా పాపం ఎల్లప్పుడు నా ఎదుటే ఉన్నదే, నా పాపం ఎల్లప్పుడు నా ఎదుటే ఉన్నదే. అవును సహోదరి సహోదరా, నీవు పాపివనే సంగతి ఆల్రెడీ నువ్వు గుర్తెరిగి ఉన్నావు. నీవు అతిశయించే ప్రతి సందర్భంలో నీ పాపాన్ని జ్ఞాపకం చేసుకో, అప్పుడు నీ అతిశయం పక్కకు త్రోయబడుతుంది. నువ్వెటువంటి వాడవో, నేనెటువంటి వాడనో, నా స్వభావం ఎటువంటిదో, నా బలహీనతలు ఎటువంటిదో, నా తప్పిదములు, నా దోషములన్నీ జ్ఞాపకం చేసుకునే పని అయితే ఇక దేనిని బట్టి కూడా నేను అతిశయించలేను. ప్రార్థనా జీవితాన్ని బట్టి కూడా చేయించలేను, విశ్వాస జీవితాన్ని బట్టి కూడా చేయించలేను, పరిశుద్ధ జీవితాన్ని బట్టి కూడా చేయించలేను, నీతిమంతమైన జీవితాన్ని బట్టి కూడా చేయించలేను. నా నీతి యావత్తు మురికిగుడ్డతో సమానము, అపవిత్రమైనటువంటి పెదవులు కలిగేవాడును. అవునండి, మానవుణ్ణి జ్ఞాపకపరచుకున్నటకు వాడు ఏ పాటి వాడని ప్రభు అడుగుతున్నాడని. అందుకనే దావీదు జ్ఞాపకపరచుకుంటా ఉన్నాడని. తను అతిశయపడకుండా ఉండటానికి ఒక రకంగా చెప్పాలంటే తను చేసినటువంటి పాపమే కారణమైందండి, తను చేసినటువంటి పాపమే కారణమైపోయిందండి. కనుక ఎల్లప్పుడూ తన పాపాలను జ్ఞాపకపరుచుకుంటా ఉంటే తను ఉప్పొంగాలని ప్రయత్నం చేశాడు, కానీ తన పాపం ఎల్లప్పుడూ తన ఎదురు కనపడుతున్నప్పుడు వెంటనే తను తాను తగ్గించుకుంటున్నాడండి. అవును సహోదరి సహోదర, నువ్వు దేనిని బట్టి అతిశయించడానికి కారణమేమిటి? అందుకని అంటున్నాడు పౌలు భక్తుడు, నా బలహీనత ఎందు తప్ప మరి దేనిని బట్టి నేను అతిశయించటల్లా. నేను ఎంతో బలహీనుడిని, ఎంతో బలహీనుడు అంటున్నాడు. ఇక్కడ దావీదు అంటున్నాడు, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుటే ఉన్నది, కనుక బలహీనుడైనటువంటి నన్ను, నా ఎదుట ఉన్నటువంటి నా పాపాన్ని పరిహరించి నాకు నిత్య జీవాన్ని ఇచ్చేటువంటి ఆ శిలువ శిలువ యాగమునందు తప్ప మరి దేనిని బట్టి నేను అతిశయించటము మానుకున్నాను. అదే చెప్తున్నాడండి, శిలువ యందు, యేసుక్రీస్తు శిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమగును గాక. ఇప్పుడే దూరపరుచుకో సహోదరుడా సహోదరి, నీ అతిశయాన్ని నీవు దూరపరుచుకో, నీ అతిశయాన్ని నీవే పడద్రోసుకో, అది నీ యొద్ద ఉంటే తీసి దూరంగా పారవేయి. ఒక బాంబు నీ జేబులో ఉంటే తీసి దూరంగా పారవేస్తావు కదా,
అలాగనే దూరంగా నీ అతిశయాన్ని దూరంగా పారవేయి, లేకపోతే అదే నిన్ను కాల్చి నాశనం చేస్తుందేమో. నీ ఆత్మీయ జీవితాన్ని నీ ప్రార్థన ఒక్క అతిశయము చాలండి, ఒక్క చిన్న అగ్గిపుల చాలండి, ఒక్క చిన్న మాట చాలండి, ఏది అయితేనేమి నీ జీవితాన్ని ఎదగకుండా, నీ జీవితంలో ఆశీర్వాదములు పొందకుండా, ఆత్మీయంగా ఉండకుండా చేయటానికి ఒక్క చిన్న అతిశయం ఉంటే చాలండి క్రైస్తవుల్లో, క్రైస్తవరాల్లో. ఇక ఆత్మీయ జీవితము దేవునికి పనికిరానటువంటిదిగా, తనకు కూడా పనికిరానటువంటిదిగా ఉంటుందండి. పౌలు మనకంటే ఎంత భక్తుడు, దావీదు మనకంటే ఎంత గొప్ప భక్తుడు, కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుటే ఉన్నది, కనుక తినిన దాన్ని బట్టి ఆశ్రయించట్లా, కట్టుకున్న దానిని బట్టి ఆశ్రయించట్లేదు, ఇదిగో ఏదో జీవితాన్ని జీవించిన దాన్ని బట్టి, మహారాజు అన్నటువంటి జీవితాన్ని బట్టి కూడా ఆశ్రయించట్లా. ఏమన్నాడు, ఆకాశమందు నువ్వు తప్ప నాకెవరన్నారయ్యా, నువ్వు నాకుంటుండగా లోకం లేదు ఏది నాకు అక్కర్లేదు, నువ్వు లేని ఏ లోకము నాకు అక్కర్లేదు, నువ్వు లేని వెండి వద్దు, బంగారం వద్దు, ఇళ్ళు వద్దు, వాహనాలు వద్దు, వస్తువు వద్దు, నువ్వు లేని ఏది వద్దు, నువ్వు ఉంటే నాకు చాలు అని ఆ దేవుని యందు అతిశయిస్తూ ఉన్నాడు దావీదు భక్తుడండి. కనుక మనము కూడా అలాగనే అతిశయించవలసినటువంటి వాళ్ళమై ఉన్నాం. ఇంకా పౌలు భక్తుడు ఏమన్నాడు అదే అధ్యాయంలో 17వ వచనం చూసుకున్నప్పుడు, నేను యేసు యొక్క ముద్రలు నా శరీరమందు ధరించి ఉన్నాను, ఇక మీదట నన్ను ఎవడూ శ్రమపరచవద్దు. యేసు యొక్క ముద్రలండి, ఏమన్నాయి మనకి బయటికి కనపడే చూద్దామా. ఎన్నోసార్లు కొరడాలతో కొట్టారు పౌలు భక్తుడిని, ఎన్నోసార్లు హింసించారు, నదుల వలన ఆపదలు, స్వజనాంగం వలన ఆపదలు, ఏమండి అన్ని జనాంగం వలన ఆపదలు, బోండా వేసి బిగించారు, చీకటి కొట్లు వేసి కొట్టారు, ఓ ఎన్నోసార్లు ముమ్మారు బెత్తములతో కొట్టబడ్డానంటున్నాడు. అవన్నీ కూడా ఆ గాయములన్నీ కూడా ఆయన దేహం పైన ఇంకా మచ్చల ఎట్లానే ఉన్నాయండి. మీరు నన్ను అట్లా ఇట్లా అనుకుంటారేమో, ఇతనికి అతిశయమయ్యా, ఇతనికి గర్వం అహంకారం అనుకుంటానేమో, నా దగ్గర ఏమి లేవయ్యా, నా చొక్కా ఇప్పు చూస్తే నా ఈపంతా కూడా దెబ్బలే, వీపు నిండా కొల్లా దెబ్బలే, వీపు నిండా బెత్తపు దెబ్బలే, అన్ని హింసలే, నాకు కలిగింది ఏది నా దగ్గర లేదు, నేను కలిగింది ఏదంటే ఆ యేసు క్రీస్తుని తప్ప మరి ఏదీ లేదు. కనుకనే ఒక రోగిని చూసి అంటున్నాడు, నజరైన యేసు నామం లేచి నడవనగానే పౌలు భక్తుడు వెంటనే లేచాడు, అదే నా దగ్గర ఉంది, ఆ యేసుక్రీస్తు ప్రభువే నా దగ్గర ఉన్నాడు, ఆయన కృపే నా యొక్క ఉంది, ఆ కృపను బట్టి తప్ప మరి దేనిని బట్టి నీ ఆశ్రయించట్లేదు, కనుక నేను ఆల్రెడీ యేసు యొక్క ముద్ర నా శరీరం మందు ధరించినాను, ఇక ఎవరు నన్ను శ్రమ పెట్టొద్దయ్యా అని చెప్తా ఉన్నాడు సంఘానికి. చూద్దాము దేవునికి స్తోత్రము, త్వర త్వరగా చదువుకుందాం చూడండి. మొదటి కొరింది 1:31 వచనం చూసినప్పుడు కొద్దిగా రిఫరెన్స్ చూద్దామండి. అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలను అని వ్రాయబడి ఉన్నది, కనుక దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును నీతియు పరిశుద్ధత విమోచనము నాయను. అతిశయించువాడు దేనిని బట్టండి, ప్రభువునందే అతిశయించాలి, ప్రభువునందు అతిశయించాలి. నువ్వేదైనా అతిశయించవలసినటువంటి విషయం ఏదైనా ఉండి ఉంటే అది ప్రభుని బట్టి అతిశయించాలి. మొదటి కొరింథీ 2:2 చూసినప్పుడు కూడా, నేను యేసుక్రీస్తును అనగా సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య నేను ఎరగకుందునని నిశ్చయించుకుంటుని. కొంతమంది చెప్తా ఉంటారండి, కొంతమంది చెప్తా ఉంటారు, ఓ మా తాతగారు అట్లా, మా నాన్నగారు ఇట్లా, మా మమ్మీ ఇట్లా, మా వంశం అది, మా కులం ఇది, మా మతం ఇది, ఓ ఒకప్పుడు నేను అట్లన్నా, ఓ ఒకప్పుడు ఇట్లా ఉన్నా చెప్తూ ఉంటారండి. అది కాదు నాయన, యేసుక్రీస్తు శిలువ నీకేమి చేసింది, నశించి నరకానికి పోతున్నటువంటి నిన్ను వెదక రక్షించింది, ఎక్కడో దారి తప్పి తిరుగుతున్నటువంటి నిన్ను వెదక రక్షించి ఒక సంఘానికి ఏర్పాటు చేసి నమ్మి బాప్తీసం పొంది రక్షించబడేటట్లు చేసినటువంటి ఆ శిలువ ఏమి చేసింది, నీ రోగం నుంచి విడిపించింది, మరణకర్మ స్థితి నుంచి విడిపించింది, సాతాను శోధన నుంచి, సాతాను కట్ల నుంచి విడిపించింది. ఆ శిలువలో యేసయ్య చేసినటువంటి త్యాగమే, నేనైతే పాపిని, నేనైతే ద్రోహిని, నేనైతే దొంగని, నేనైతే లోభిని, అయినా కానీ కృప చూపాడు, ఆ శిలువలో నా పాపం అంతా పరిహరించి నాకు నిత్యన రక్షణ దయచేశాడు అని. ఆ శిలువ ఎందు తప్ప మరి దేని ఎందును అతిశయించుట నాకు దూరమవును గాక. ఇలాగిన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు చూడండి, 9:23-24 వచనాలు త్వరగా చూసుకుందాం చూడండి. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, శూరుడు తన సవ్యమును బట్టి అతిశయింపవలదు, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలనగా, భూమి మీద కృప చూపుతూ లేక నీ మీద కృప చూపుతూ నీతి న్యాయము జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకున్నట్టు బట్టి అతిశయింపవలను, అట్టి వాటిలో నేను ఆనందించువాడనని యెహోవా సెలవిచ్చుచున్నాడండి. అవునండి, ఏమంటున్నాడండి ఇక్కడ, ఐశ్వర్యం బట్టి అతిశయించవద్దు, జ్ఞానమును బట్టి అతిశయించవద్దు, భూమిని బట్టి అతిశయించవద్దు,
ఈ లోకంలో నువ్వు ఏమి కలిగినా దానిని బట్టి అతిశయించవద్దు. ఇందాక ఏమన్నాడు, నేను యేసుక్రీస్తుని అనగా సిలువేయబడిన యేసుక్రీస్తు యందు తప్ప మరి దేని యందు నేను అతిశయించట లేదంటున్నాడు. 2 కొరింథీ 10:17 వచనాలు చూస్తే, అతిశయించువాడు ప్రభువునందే అతిశయించవలెను. ఇంకా దేనిని బట్టి కాదండి, ప్రభువునందే తినుటను తాగుటను బట్టి కాదండి, ప్రభువునందే అతిశయించవలెను. ప్రభు మెచ్చుకుని వాడే యోగ్యుడు, కానీ తన్ను తాను మెచ్చుకుని వాడు యోగ్యుడు కాడండి. దేవునికి స్తోత్రం. కీర్తనకారుడు కూడా అదే అంటాడు చూడండి, యెహోవాను బట్టి నేను అతిశయిస్తూ ఉన్నాను. కనుక ఈ దినమున నీ అతిశయము పడద్రోయబడి, ఈ అతిశయము పడద్రోయబడితే నీకు ఒక ఆశీర్వాదాన్ని దేవుడిస్తాడు. యెషయా గ్రంథము నుంచి 41:16 చూద్దాము. నీవు యెహోవాను బట్టి సంతోషించుదువు, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని బట్టి అతిశయ పడతావు. ఈ దినమున గనక మీ అతిశయము పడద్రోయబడే పని అయితే నీవు అనగా యెహోవాను బట్టి సంతోషిస్తావు, ఇశ్రాయేల్ యొక్క పరిశుద్ధ దేవుని బట్టి అతిశయిస్తావు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఈ కొద్ది మాటల దేవుడు మనందరి ఆత్మ నిమిత్తము దీవించునుగాక. ఆమె ప్రార్థన చేద్దాం. స్తోత్రము దేవ పరిశుద్ధుడ జీవాధిపతి, మీ ఘనమైన నామనకు స్తోత్రము నా తండ్రి. అలాగిన ప్రార్థిస్తున్నటువంటి ప్రతి బిడ్డ జీవితంలో నాయన తెలిసి తెలియ చేసినటువంటి తని ఈ అత్యయం అనేటువంటి భయంకరమైన పెద్ద పాపం నుంచి నాయన ప్రతి ఒక్క బిడ్డకు ఇప్పుడే విడుదల దయచేయమని వేడుకుంటాం. అతిశయాన్ని పెంచి వారి జీవితాలను నాశనం చేస్తున్నటువంటి ఏ అపవాది క్రియలన్నా లయపరచమని వేడుకుంటున్నాం. సంపూర్ణ విడుదల దయచేయండి తండ్రి, సంపూర్ణ విడుదల దయచేయండి తండ్రి, సంపూర్ణ విడుదల దయచేయండి. ఇదిగో ఇప్పుడే ప్రతి బిడ్డలో ఉన్నటువంటి అతిశయము యేసు నామములో పరదరేయబడునుగాక, యేసు నామములో తొలగిపోవునుగాక. దేవా నీకు స్తోత్రము. ఇది మొదలుకొని నా తండ్రి ప్రతి బిడ్డ నాయన నీ సిలువ యందు తప్ప మరి దేని యందు అతిశయించకూడదు నా తండ్రి. నిన్ను బట్టి సంతోషిస్తూ, నిన్ను బట్టి ఆనందించి అతిశయపడేటువంటి నీ మెండైనటువంటి కృపను అనుగ్రహించి ప్రతి ఒక్క బిడ్డను కూడా పేరు పేరున బలపరిచి స్థిరపరిచి దీవించి ఆశీర్వదించి నీ కృపలను దయందు వర్ధలు చేసి మీరే మహిమా గంతా ప్రభావాలు పొందుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి విడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. దేవునికి స్తోత్రము. మీ అందరికీ హృదయపూర్వక వందనాలండి. ఈ సెలవు ధ్యానాలు ధ్యానిస్తున్నటువంటి మీకు ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. మీ జీవితాల్లో దేవుడు అద్భుత కార్యం జరిగిస్తాడు, ఆశ్చర్యకార్యాలు జరిగిస్తాడు. ఆశతో కనిపెట్టుకుని ఉండండి. ఇదిగో వస్తున్నటువంటి ఫోన్ కాల్స్ని బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాము. మీ జీవితంలో కూడా అద్భుత కార్యం ఆశ్చర్యకారం చేసి దేవుడు మీతో మాట్లాడి ఉంటే మాకు కూడా ఫోన్ చేసి తెలియచేయండి. మీ యొక్క సాక్ష్యాన్ని పంచుకోవాలనుకుంటే ఈ యొక్క సువార్త టీవీ ద్వారా కూడా మీ సాక్ష్యాలు పంచుకోవచ్చండి. ఒకవేళ దేవుని యొక్క ఆత్మ ప్రేరేపిస్తే ఈ పరిచర్యను ముందు కొనసాగించడానికి మీ యొక్క అమూల్యమైనటువంటి సహకారాన్ని అందించగలరు. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించును గాక. ఆమేన్.